యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో అవసరం పడే మదర్ టెరిసా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు సెఫలాండ్రా ఇండికా అనే మదర్ టెరిసా గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క మదర్ టెరిసా అనేది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్తో బాధపడుతూ స్కిన్ సమస్యలు, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, మౌత్ అల్సర్స్ లాంటివి ఎదుర్కొనే వారికి ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. అలాగే మూత్రంలో గ్లూకోజ్ అనేది ఎక్కువగా పోయేవారికి కూడా ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మందు గురించి మరికొన్ని వివరాలను చూసినట్లయితే, ముఖ్యంగా వీరికి యూరిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది, మూత్రం అనేది రాత్రి వేళల్లో ఎక్కువగా వెళ్ళడం, అలాగే మూత్రంలో గ్లూకోజ్ అనేది పోవడం, మూత్రం పోయిన వెంటనే తీవ్రమైన దహం కావడం, దహం ఉన్నప్పుడు నీళ్లు కూడా ఎక్కువగా తాగాలనిపించడం, ఇలాంటి ప్రధాన లక్షణాన్ని వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి బ్లడ్లో యూరియా అనేది ఎక్కువ శాతం ఉంటుంది. ఇలాంటి వారికి కూడా ఈ మందు వాడుకోదగింది. ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు స్కిన్ సమస్యలు అనేవి వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ మందును వాడుకోవచ్చును. స్కిన్ సమస్యలు అనేవి శరీరంపై ఎక్కడెక్కడ వచ్చి చిన్న చిన్న కురుపు లాంటివి వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో, అలాగే తీవ్రమైన దురదతో బాధపడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ మందు కీళ్ళ నొప్పులకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. జాయింట్స్లో నొప్పి వస్తూ, అలాగే కొన్ని సందర్భాల్లో ఒళ్ళంతా కూడా నొప్పులతో కూడి ఉండి కొట్టి పండబెట్టినట్లుగా అనిపిస్తున్న సందర్భంలో కూడా ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంటుంది. శరీరం మొత్తం పుండు పుండులాగా ఉండి పెయిన్స్ అనేటివి ఎక్కువ ఉన్న సందర్భంలో కూడా ఈ మందు వాడుకోదగింది. అలాగే గౌట్ సమస్యతో బాధపడుతున్న వారిలో కూడా ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరికి ఆకలి అనేది తక్కువ ఉంటుంది, స్టమకు ఉబ్బినట్లుగా ఉంటుంది, స్టమక్ చూసినట్లయితే బోర్లించిన మూకుల్లాగా అవుపడుతూ ఉంటుంది, ఎక్కువగా గ్యాస్ వచ్చి పొట్ట మొత్తం ఉబారించినట్లుగా అవుపడుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణం ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క సెఫలాండ్రా ఇండికా అనే మదర్ టెరిసా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వీరికి శరీరం మొత్తం సెగలు మంటల్లాగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, నిప్పుల నుండి వచ్చిన సెగలాగా శరీరం అంతా అనిపించడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి వేడి వాతావరణం కంటే చల్లటి వాతావరణాన్ని ఇష్టపడుతుంటారు, ఎందుకంటే లోపల నుంచి తీవ్రమైన వేడి సెగలు వచ్చి బాధిస్తుంటాయి, అరికాళ్ళు అరిచేతులు ఎక్కువగా మంటలతో బాధిస్తుంటాయి. ఇలాంటి లక్షణం ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క సెఫలాండ్రా ఇండికా అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వీరికి మౌత్ అనేది డ్రైనెస్గా మారుతూ ఉంటుంది, నోట్లో మౌత్ అల్సర్స్ అనేవి వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి, ఈ యొక్క నోట్లో పుండ్లు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది వీరికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క సెఫలాండ్రా ఇండికా అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఇలా ఈ మందు డయాబెటీస్తో బాధపడుతూ, ముఖ్యంగా యూరిన్లో ఎక్కువ శాతం గ్లూకోజ్ అనేది పోతున్నప్పుడు, అలాగే ఒళ్ళంతా సెగలు పొగల్లాగా అనిపిస్తున్నప్పుడు, దీంతో పాటుగా ఒళ్ళు నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులతో కూడా బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళల్లో ఉదయం పూట ఒక 10 చుక్కలు, సాయంత్రం పూట ఒక 10 చుక్కల చొప్పున సుమారు 2 నెలల నుంచి 3 నెలల వరకు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ లక్షణాల నుండి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. ఒకవేళ మందు ఎంపిక అనేది రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు మందును ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే చాలా వరకు సమస్య తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.